Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకేమంటున్నాడు. 23వ వచనం, నే దాని పిల్లలను నిశ్చయంగా చంపుతా. అమ్మో, పిల్లలంటే మీకు ఇష్టమేనా? ఏంటి అంత దాన్ని ఏమంటారు, ఏమనాలి అంత కఠినలా మీరు? ఏంటండి పిల్లలంటే ఇష్టం ఉండదా అండి మీకు? మరి అంత స్లోగా రియాక్ట్ అయ్యారట అండి మీ పిల్లలు. మా పిల్లల గురించి కానీ మిమ్మల్ని అడిగింది, మీ పిల్లలంటే మీకు ఇష్టమేగా? ఎవరు పిల్లలు ఆయనకి ఇష్టమే. మనం పచ్చడి మెదుగులు తిన్నా వాళ్ళ మాంసం కొనేసి పెట్టాలనే కోరుకుంటాం. చిరిగిపోయిన బట్టలు మనం వేసుకున్నా వాళ్ళు పట్టు బట్టలు వేసుకొని వాళ్ళు తిరగాలని కోరుకుంటాం కదా. పిల్లల్ని ఏం చేస్తానంట, దాని పిల్లలను అది కూడా ఎలా అంటున్నాడు, వీలైతే దాని పిల్లలను కూడా చంపుతాను, అలా ఖచ్చితంగా పిల్లలను చంపేస్తాను అన్నాడు. చూడండి, దాని పిల్లలను నిశ్చయంగా చంపేతాను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంగములన్నీ తెలుసుకున్ను. ఇంకా మనం పరిశీలిస్తే మొత్తం అందరికీ తెలిసేటట్టుగా, మరియు మీలో ప్రతి వానికి నేను చెప్పిన ప్రతిఫలం ఇచ్చేదను. ప్రతివానికి ఎవడు చేసిన దానికి కర్మ వాడు అనుమించినట్టు చేస్తా. చాలామంది ఉద్దేశం ఏంటి చెప్పనా, చెడు పనులు చాలా చేసేస్తూ ఉంటారు. ఆ చెడు పనులన్నింటినీ కవర్ చేసుకోవడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి కొన్ని మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. అన్నదానం, వస్త్రదానం ఇలాంటివి చేస్తారే కొంతమంది, ఎందుకంటే వీళ్ళు చేసిన చెడిపోయిన పనులన్నింటినీ బ్యాలెన్స్ అయిపోతాయంట, లెవెల్ అయిపోతాయంట. ఎవడు చెప్పాడు లెవెల్ అయిపోతాయని? చేసిన మంచికి మంచి ప్రతిఫలం వస్తుంది, చేసిన చెడుకి దేని ప్రతిఫలం దానికి వస్తుంది. అంటే మీరు మామిడి విత్తనం విత్తి దానికి జామ్ పండు కొయ్యాలంటే అవ్వదు. జామ్ విత్తనం వేసి మామిడి పండు కొయ్యాలంటే నువ్వే విత్తనం వేస్తే ఆ పంట కొయ్యాల్సిందే. మంచి విత్తనం విత్తితే మంచి పంటకు వస్తావు, చెడు విత్తనం విత్తితే చెడు పంట కొయ్యక తప్పదు. చూడండి అక్కడ అదే అంటున్నాడు, వాని వాని క్రియలో చెప్పిన ప్రతి వానికి నేను ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తొయితారాలో కడమవారైన మీతో, కడమవారంటే ఎవరు? స్టార్టింగ్ చెప్పాడే, నీ ప్రేమ నాకు తెలుసు, నీ విశ్వాసం నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నీకున్న సహనం నాకు తెలుసు, నువ్వు మొదటి కంటే ఇప్పుడు ఇంకా మంచి వాడివు, మంచి దాని అయిపోయావు, నీ గురించి నాకు తెలుసు అన్నాడే. వాళ్ళు ఇందులో చేరరా, మాకొద్దు బాబు యజుమేలు బాధలు, మాకొద్దు బాబు యజుమేలు సహవాసం, ఇట్లాంటి పనులు మాకొద్దు బాబు, తిండి లేకపోయినా పస్తులైనా ఉంటాం కానీ మాకొద్దు బాబు ఇలాంటి పరిస్థితి అని జాగ్రత్తగా వాళ్ళ భక్తిని కాపాడుకున్న కడమ వారి గురించి ఇప్పుడు మళ్ళీ మాట్లాడటం ప్రారంభించాడు. ఈ కడమ వారితో ఏమంటున్నాడు చూడండి, మీపై మరి ఏ భారం పెట్టను, మీపై ఏ భారం పెట్టను అంటే మీ మీద ఉన్న భారాలన్నీ తేలిక చేసేస్తాను. కొత్తగా ఏ భారాలు పెట్టను అంటే మీకున్న ఆర్థిక ఇబ్బందులు అనే భారం, అనారోగ్యం అనే భారం, కుటుంబ సమస్యలు అనే భారం, ఆ భారాలన్నీ నేను తేలిక చేసేస్తాను. నీకు ఏ భారం పెట్టను, సంతోషించండి. హల్లెలూయా. ఏ భారాలు పెట్టను అంటూ అక్కడితో ఆపలేదు. ఇంకేమంటున్నాడో చూడండి, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకునుడి, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. దేవుడు మనకి జనుల మీద అధికారం అంటే మనల్ని బానిసలుగా మనల్ని పెట్టట్లేదు, మనల్ని అధికారులుగా చేస్తాను అంటున్నాడు, బాసులుగా చేస్తాను అంటున్నాడు. బానిసలుగా చేయను, మిమ్మల్ని బాసులుగా చేస్తాను అంటున్నాడు కూర్చున్న వాళ్ళు. ప్రైజ్ అలా హల్లెలూయా.
హల్లెలూయా. ఇంకేమంటున్నాడు చూడండి, అతడు 28వ వచనం చూద్దాం. మరియు అతనికి వేకువ చొక్కనిచ్చేదని అంటున్నాడు. వేకువ చొక్క, దీని అర్థం ఏంటంటే రాత్రి అంతా ఉంది చీకటి, వేకువ జామున వస్తుంది అలా వేకువ చొక్క. అదేంటో చెప్పనా? సూర్యోదయం. ఆ సూర్యోదయం మొత్తం వెలుగునిచ్చేస్తుంది. మనం ఈ భూమి మీద అందరం చచ్చిపోవాల్సిందే, కానీ పునరుత్థాన శక్తితో మనల్ని లేపుతాడు దేవుడు. అదే వేకువ చొక్కనివ్వడం. హల్లెలూయా. ఆ పునరుత్థానంలో కూడా రెండు పునరుత్థానాలు ఉన్నాయి. ఒకటేమో జీవ పునరుత్థానం, ఇంకోటేమో తీర్పు పునరుత్థానం. దానియేలు గ్రంథం 12 అధ్యాయంలో మనం చూస్తాం. ఈ రెండిటిలో మనల్ని లేపేది ముందు లేపుతాడు. ఈ పునరుత్థానములో పాలు కలిగిన వారు ధన్యులని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ జీవ పునరుత్థానంలో లేచిన వారికి ఇక మరణం అనేది ఉండదు, యుగ యుగాలు దేవుడితో ఆనందించే భాగ్యం కలుగుతుంది. అలా మనల్ని లేపి నిత్య ఆనందం తండ్రితో కూడా ఉండే భాగ్యాన్ని ప్రభు మనకు కలిగిస్తానంటున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. అది ఒక్క మాట చెప్తున్నాడు. అదేంటంటే, నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా, కలిగి ఉన్న భక్తిని గట్టిగా పట్టుకోండి. భక్తిని పోగొట్టుకోవద్దు, ఆత్మీయతను పోగొట్టుకోవద్దు, విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. ఇంకెక్కువ చెప్పాలని ఉంది కానీ బోల్డని సంఘాలు ఉన్నాయి, నెక్స్ట్ సంఘానికి వెళ్ళిపోతున్నాం. నమ్మయ్యా, మనం 2వ అధ్యాయం దాటామండి, ఇప్పుడు 3వ అధ్యాయానికి ఎంటర్ అయ్యాం. ఇందులో 3 సంఘాలు ఉన్నాయి, 3 సంఘాలు టకటగా చెప్పేస్తాం. 3వ అధ్యాయంలో మొదటి వచనం, సార్దీసులు ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఎలయనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతులవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచును. నీవేలాగో ఉపదేశము పొందితువో, ఏలాగో వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను మీ మీదకు వచ్చేదను నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించదరు. జయించువాడు అలాగూ తెల్లని వస్త్రములు ధరించుకొను. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఏమాత్రము తుడిచి పెట్టక, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. చప్పట్లు కొట్టి మరోసారి దేవునికి స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా. ఈ సంఘానికి డైరెక్ట్గా కొరడా పట్టుకొని మొదలెట్టాడు. ఏంటి సంఘానికి కొరడా? ఏమంటున్నాడు చూడండి, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు చేసే చెలక్కొట్టుడు పనులన్నీ నాకు, ఇక్కడ మనందరం చేసే చెలక్కొట్టుడు పనులన్నీ దేవుడికి తెలీదా? నీ క్రియలు అంటే నీ చెలక్కొట్టుడు పనులు నాకు తెలుసు అంటూ అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ మృతుడవే. అరే, పేరుకు మాత్రం నువ్వు బ్రతుకున్నావు కానీ నువ్వు చచ్చినోడితో సమానమే. బతుకున్నవాడిని, చచ్చిపోయినోడిని, నిద్రపోతున్నవాడిని చచ్చిపోయినోడు పక్కన తీసుకెళ్లి మనం పడుకోబెట్టామనుకోండి, ఆడికిడికి ఏంటి తేడా ఉంది? దూరం నుండి చూస్తే ఇద్దరు ఒక రకంగానే ఉన్నారు. మనం అలా ఉన్నాం, చచ్చిన వాళ్ళతో సమానంగా ఉన్నాం. ఇంతకీ ఎందుకు చచ్చిపోయాం? బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే బైబిల్ ప్రకారం ఎవరండి ఆ చచ్చిన వాళ్ళు? మీకు 3-4 సంఘటనలు చెప్తానండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, మీ అపరాధముల చేతను పాపం చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. అంటే అపరాధాలు పాపాలు చేస్తూ ప్రార్థన చేసేవాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నట్టే దేవుని దృష్టిలో. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, జీవం ప్రాణం లేని శరీరం ఎలా మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా అలా మృతం అన్నాడు. అంటే ఈరోజు మనకి మన విశ్వాసంలో క్రియ లేకపోతే మనం చచ్చిన వాళ్ళతో సమానమే. క్రియ లేకపోతే మనం చచ్చిన వాళ్ళతో సమానమే. ఇక 3వది ఇంకో మాట చెప్తానండి, ఎవరు ప్రభుతో ఎవరు దేవుని దృష్టిలో చచ్చిపోయిన వాళ్ళతో సమానం అంటే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఆ తండ్రి ఏమంటున్నాడు? అడ్రస్ చేసి అతను నిలబెట్టి, చచ్చిపోయిన నా కొడుకు మళ్ళీ బతుకొచ్చాడు అంటాడు. అంటే ఆ కొడుకు ఎందుకు చచ్చిపోయాడు అంటాడు? తండ్రికి ఏ రోజైతే మనం దూరం అయిపోయామో చచ్చిన వాళ్ళతో సమానమే. ఈ రోజుకు తండ్రికి తండ్రి ప్రేమకు దూరమై లోకాన్ని పాపాన్ని కోరుకొని తండ్రికి దూరమైతే చచ్చిన వాళ్ళతో సమానమే. ఒకవేళ ఏదో మీకు మీ అబ్బాయి పరీక్షల్లో పాస్ అవ్వలేదనో, లేకపోతే మీ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరలేదనో, లేకపోతే మీకు ఉద్యోగం రాలేదనో, లేకపోతే మీకు ఏదో సమస్య వచ్చిందనో, ఏసైకు తండ్రికి మీరు దూరం అయితే ప్రభుకి దూరమైన వాళ్ళు బహుశ్రమంలో అయిపోతారు. ఈయన ఎన్ని శ్రమల్లో అయిపోయాడు, చచ్చినోడితో సమానం అయిపోయాడు. అనేక సార్లు మన జీవితంలో అలా అలక వద్దండి. ఏదున్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా అనే పరిస్థితులు ఉండాలి. కానీ నువ్వు ఇస్తే నువ్వు కావాలి, నువ్వు ఇవ్వకపోతే నువ్వు వద్దని ఆ చండాలపు ఆలోచన మనకు వద్దండి. ఆ తండ్రికి దూరమయ్యే ఆలోచన, ఎందుకంటే తండ్రికి దూరమైతే చచ్చిన వాళ్ళతో సమానం. ఇంకో మాట అంటాడు, ఎవరండి చచ్చిపోయిన పరిస్థితి అంటే, మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఆదాము హవ్వ వాళ్ళని చిరంజీవులుగా దేవుడు చేశాడు.
చిరంజీవి అంటే ఎవరో చెప్పనా? చిరంజీవి అనే మాటకు అసలు అర్థం ఏంటంటే ఇక ఆల్వేస్ జీవిస్తాడంతే, ఇక మరణం ఉండదు వాళ్ళకి. చిరంజీవి ప్రస్తుతానికి ఎవరన్నారంటే గాడ్ ది ఆల్మైటీ, ఆయన చిరంజీవి. ఇంకొక చిరంజీవి ఎవరైనా ఉన్నారంటే ఏలియా. ఇంకొక చిరంజీవి ఎవరైనా ఉన్నారంటే హనోకు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వరకు చావలేదు, ఇప్పుడు వరకు వాళ్ళు చావలా, కనుక వాళ్ళ చిరంజీవులు. ఆదాము అవ్వను సృష్టించినప్పుడు కూడా వాళ్ళు చిరంజీవులే. ఇక వాళ్ళు ఎన్ని వందల సంవత్సరాలు బతికారు ఎవరికి తెలియదు అంతకుముందు. కానీ ఏ రోజైతే దేవుడు తినొద్దన్న పండు తిన్నాడో ఆ రోజు అంటాడు నువ్వు నిశ్చయంగా చస్తావన్నాడు అంతే. ఆ రోజు లగాయిత్తు 930 సంవత్సరాలు చచ్చిపోయాడు అంతే. అంటే అంతకుముందు ఎన్ని వేల సంవత్సరాలు బతుకున్నాడో తెలియదు ఎవరికి. అసలు సృష్టి ఎప్పుడు ఆరంభమైందో, ఆయన ఎన్ని వేల సంవత్సరాలు బతుకున్నాడు తెలియదు. ఆ రోజు టైం కౌంట్ స్టార్ట్ అయింది, ఆ రోజు నుండి 930 సంవత్సరాలు బతికి చచ్చిపోయాడు ఆదాం. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే చావు అనేది మనిషికి రావడానికి గల కారణం ఆజ్ఞ అతిక్రమం. ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని దేవుని ఆజ్ఞను మీరతామో మనం దేవుని దృష్టిలో చచ్చిపోయినట్టే. ఇప్పుడు చెప్పండి, జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు, అంటే ఈ రోజున మనం అలాంటి స్థితిలో ఉన్నామేమో, అపరాధాలు పాపాలు చేస్తూ ప్రార్థన చేస్తూ క్రియలు లేని విశ్వాసం మనం కలిగి ఉన్నామేమో, ఒకవేళ దేవునికి తండ్రికి అప్పుడు మనం దూరం అవుతున్నామేమో, దేవుని వాక్యాన్ని మనం పాటించలేదేమో, అప్పుడు మనం కూడా చచ్చిన వాళ్ళతో సమానం. భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన దగ్గరికి కొంతమంది ఏసఐ అంటే ఇష్టం లేని వాళ్ళు వెళ్ళి, ఇలా మైనార్టీసే కదండి మన దేశంలో, మైనార్టీసేగా వెళ్ళాం, క్రిస్టియన్స్ అంతా ఏ పార్టీ వాళ్ళండి, ఇలా 2-3% కదండి క్రిస్టియన్స్ మొత్తం భారతదేశం మొత్తంలో చూస్తే, ఈ 2-3% భారతదేశంలో ఉండాలా, వీళ్ళని తోలేసేద్దాం, వీళ్ళ కూడా ఏదో పాకిస్తాన్ లాంటిది ఇంకో చోట పంపించేద్దాం, అసలు వాళ్ళు వద్దు మన దేశంలో, మన దేశాన్ని పాడు చేస్తున్నారు అని ఆ మాట చెప్తే జవహర్లాల్ నెహ్రూ గారు అన్న స్టేట్మెంట్ ఏం చెప్పిన, క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ నిద్రపోతున్న సింహాలు లాంటి వాళ్ళు, వాళ్ళను మనం నిద్రలేపామో మన సింహాసనం కదిలిపోద్ది, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అన్నాడంట ఆ రోజు. అంటే క్రైస్తవులు అంటే ఎలాంటి వాళ్ళంట, సింహం అనే మాట వినబడింది కాబట్టి కొంచెం హ్యాపీ అయిపోతున్నాం మనం, కానీ నిద్రపోతున్న సింహాలు అన్నాడు అక్కడ. ఒక పెద్ద మనిషి ఏమన్నాడు చెప్పనా, మన సాల్మన్ గారు లాంటి పెద్ద మనిషి ఏమన్నాడంటే నిద్రపోతున్న సింహం కన్నా బతుకున్న కుక్క మేలు అన్నాడు. కుక్క ఏం చేస్తుంది, దొంగోడు వస్తే కేకలేసి కరి చేస్తాను రా చెబట్ కబడ్దార్ చేమడాలు ఒలిచేస్తాను అంటది కుక్క. మరి సింహం ఏం చేస్తుంది, నిజంగా పవర్ దీనికి ఉంది, ఇది బతికుంది కానీ నిద్రపోతా ఉంది అది. నేను అంటున్నాను నిద్రపోతున్న సింహాలారా, మిమ్మల్ని అంటున్నానండి నిద్రపోతున్న సింహాలారా, కమాన్ లేవండి లేవండి, దేవుని మహిమ మీ మీద ప్రకాశిస్తుంది, అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. లేవండి, మన భారతదేశాన్ని మేల్కొల్పండి, భారతదేశం ఏసయ్య దేశం అవ్వాలి, ఆంధ్ర రాష్ట్రం ఏసయ్య రాష్ట్రం అవ్వాలి, విజయవాడ ఏసయ్యకు సొంతం కావాలి, విజయవాడ తల్లకిందులు అవ్వాలి, విజయవాడను తల్లకిందులు చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని సమాజం చెప్పుకోవాలి. అలాంటి కార్యాలు జరగాలంటే మనం ఏం చేయాలి చెప్పనా, నిద్రపోతూ ఉండం కాదు, లేవాలి నిద్ర నుండి. ఇక్కడ మనం పరిశీలిస్తే జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ మృతుడవే. అరే అరే అరే, దీని గురించి ఇంకా బోల్డ్ అంతా చెప్పాల్సి ఉంది కానీ సమయం లేదు, కాస్త ముందుకు వెళ్ళిపోతున్నాను. అక్కడ అంటాడు నీ క్రియలు నా దేవుని ఎదుట, 2వ వచనం, నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడటం లేదు. సంపూర్ణమైనవిగా మన క్రియలు కనబడటం లేదు అంటే పరిపూర్ణత కోసం మనం ఇంకా తాపత్రయపట్ల. మత్స్యశుభార్త 5వ అధ్యాయంలో లాస్ట్ వచ్చిన 48వ వచనం అనుకుంటే అక్కడ అన్నాడు, మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు గనక మీరును. అంటే మనం పరిపూర్ణలు అవ్వాలి. ఇంతకీ పరిపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలి? ఆ పైన అన్నాడు మీ సహోదరులకే మీరు వందనం చెప్పి, ఇక మీరు వందనం చెప్తే మీరు ఎక్కువ చేసింది ఏముంది, అంజజనులు కూడా శుంకర్లు కూడా అలా చేస్తున్నారు కదా, మీకేమీ కానీ వాళ్ళకు కూడా మీరు వందనం చెప్పండి. మీ కులస్తులకు చెప్తున్నారు వందనం, మీ స్టేటస్ చూసుకొని ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకి వందనం చెప్తున్నారు, మీతో కొంచెం పలకరిస్తూ ప్రేమగా ఉన్న వాళ్ళకి వందనం చెప్తున్నారు. వాళ్ళు కొంచెం మనకి ఎందుకులే అనుకున్న వాళ్ళకి అసలు మొహమే కదా, పలకరింపు కూడా లేదండి, పలకరింపు కూడా లేదండి. నేను అంటున్నాను మన క్రియలు సంపూర్ణం అవ్వాలంటే మనకేం కానో వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ వందనం చెప్తే నీకేం రాలిపోద్ది, వందనం చెప్తే ఏం పోద్ది నీకు అంటున్నాను నేను. అందరితో మనం కలిసిమెలిసి ఉండాలండి, అందరితో స్నేహబంధం కలిగి ఉండాలి. ఆ పైన ఏమంటాడు చెప్పనా, 40వ వచనం కానీ మీరు చదువుకుంటే ఏమంటాడంటే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, అలా చేస్తేనే మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండులాగును అంటాడు. అంటే పరలోకపు తండ్రికి మనం కుమారులం అవ్వాలంటే శత్రువులను ప్రేమించాలంట. ఎవరిని ప్రేమించాలి, మిమ్మల్ని హింసలు పెట్టే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి,
హింసలు పెట్టే వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేయాలి? మామూలు విశ్వాసం అయితే ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? యేసయ్య ఎంత బాధలు పెడుతున్నారో తెలుసు యేసయ్య, వాళ్ళకి ఏదో విధంగా తెలిసేటట్టుగా చేయ ప్రభా. మనసులో ఏమనుకుంటారు చెప్పనా? పక్షవాతం వచ్చి కాళ్ళైనా పడిపోవాలి, హార్ట్ అటాక్ వచ్చి మంచమైనా ఎక్కేయాలి, ఏ బస అయినా గుద్దేయాలి, కాళ్ళు ఇరిగిపోవాలి. వాళ్ళ మనసులో పశ్చాత్తాపడాలి, ఇలాంటి బ్రదర్ని, ఇలాంటి సిస్టర్ని, ఇంత మంచి భక్తిపరుణ్ణి నేనని అమ్మా ఎంత కీడొచ్చేసింది నాకు, అయ్యో ఒక్కసారి వాళ్ళని పిలవండి, వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరాలి అని వాళ్ళు మిమ్మల్ని. ఇది నార్మల్ విశ్వాసం అనే మాట. కొంచెం మంచి విశ్వాసాలు అనుకోండి, వీళ్ళెలా ప్రార్థన చేస్తారు చెప్పనా? హింసలు పెట్టే వాళ్ళ కోసం ప్రార్థన చెప్తున్నా కదా, వీళ్ళెలా ప్రార్థన చేస్తారు? యేసయ్య నేనైతే ఊరుకుంటానయ్యా, ఏమన్నా కానీ ఊరుకోవయ్యా, నేను పడుతున్న బాధ ఏంటో నువ్వు చూస్తున్నావయ్యా, చూస్తూ ఊరుకునే దేవుడు మాత్రం. అంటే మీ ఉద్దేశం ఏంటి? కొంచెం బెటర్ అన్నమాట వాళ్ళకన్నా. నిజంగా సంపూర్ణ భక్తిలోకి వెళ్ళిన వాళ్ళు చేసే ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పనా? పరిపూర్ణతకి వెళ్ళిన వాళ్ళు చేసిన ప్రార్థన, ప్రభువా తెలుసో తెలియక ఏదో చేశారులయ్యా, క్షమించయ్యా వాళ్ళని, ఈ శిక్ష వాళ్ళ మీద రానియొద్దయ్యా, ప్లీజ్ అయ్యా, ఈ శిక్ష వాళ్ళ మీద, ఏ శిక్ష రాని, వాళ్ళు బాగుండాలయ్యా, వాళ్ళ పిల్లలు బాగుండాలి, ఏ పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వద్దయ్యా, ఏదో తెలుసో తెలియ చేశారయ్యా, అయ్యా వదిలేసే ప్రభా ప్లీజ్ అయ్యా అని వాళ్ళ మేలు కోసం, వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. ఇది పరిపూర్ణతకి వెళ్ళిన, ఈ పరిపూర్ణతకి వెళ్ళినంత భక్తి మనకుందా? అదే అంటున్నాడు, అందుకే అంటున్నాడు అక్కడ. మరి అందుకే ఏమంటున్నాడు చూడండి, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబట్లా అంటే దేవుడు మనకు అంటున్నాడు, జాగరూకుడవై చావనై ఉన్నా మిగిలిన వాటిని బలపరచుకోండి. జాగరూకుడు అంటే ఇప్పుడైనా కమాన్ ఎలర్ట్ ఇవ్వండి, ఇప్పుడైనా కమాన్ లేవండి, ఎలర్ట్ అవ్వండి, జాగరూకుడమై. ఇక చావన అయిపోయే పరిస్థితులు, ఇక ఏదో మొత్తం చెడ్డ అయిపోయావు కానీ ఏదో కొద్దో గొప్ప మంచి ఉంది నీలో. అందుకే ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. కొద్దో గొప్ప భక్తి ఉంది, కొద్దో గొప్ప ఆత్మీయత ఉంది, కొద్దో గొప్ప మంచితనం ఉంది. అందుకే తీసుకొచ్చి ఆ మంచితనం కూర్చోబెట్టింది, ఇక్కడ ఆ భక్తి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఇప్పుడు చావనై ఉండగా మిగిలిన వాటిని బలపరచుకోండి, ఇక మిగిలిన భక్తిని మళ్ళీ బలపరచుకోండి, వన్ బై వన్. ఇంకా భక్తిలో మనం ఎదుగుదామండి, ఆల్రెడీ చాలా చెడ్డ అయిపోయాం, ఇక నుండైనా కొంచెం మంచితనం ఉంది, దాన్ని మనం కొంచెం ఎక్కువ చేసుకుందాం. ప్రైజ్ అలా ఆ మిగిలిన దాన్ని మనం బలపరచుకుందాం, ఇంకొంచెం ఎక్కువ చేసుకుందాం, చేద్దామంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా సంగతులు దీనిలో ఉన్నాయండి, ఇక దీన్ని అలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా సంగతులు. నేను లాస్ట్లోకి వచ్చేస్తున్నాను, దీన్ని కంక్లూషన్లోకి వచ్చేస్తున్నాను. అదేంటంటే 4వ వచనం అంటారు చూడండి, అయితే తమ వస్త్రములను అపవిత్ర పరుచుకొనని కొందరు సార్దీసులో నా యొద్ద ఉన్నారు, వారు అర్హులు. ఏమండి, ఈ సార్దీసు సంఘంలో కొంతమంది ఉన్నారంట, వాళ్ళ వస్త్రాలని అపవిత్రపరచుకోలేదు. అంటే నాలాగా మంచి అంగి వేసుకొని, తెల్లగా మంచి తెల్ల ప్యాంట్ వేసుకొని ఇలా ఉన్నారా? ఇది కాదు, జీవితాలను అపవిత్రపరచుకునే వాళ్ళు సంఘంలో చాలామంది ఉన్నారు. సెల్యూట్ చేస్తున్నానండి, ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది మిమ్మల్ని మీరు పవిత్రంగా పరిశుద్ధంగా మిమ్మల్ని మీరు కాపాడుకొని చాలా జాగ్రత్తగా అపవిత్రత అంటకుండా పరిశుద్ధంగా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. దండం పెడుతున్నాను, ఇలా ఒకసారి చప్పట్లు కొడతామండి. అలాంటి వాళ్ళు ఉన్నారు బెతెస్తాలో కూడా, అక్కడ సార్దీసు సంఘంలో ఉన్నారు, ఇక్కడ బెతెస్తాలో ఉన్నారు అలాంటి మంచి వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు నాతో కూడా సంచరిస్తారు తెల్లని వస్త్రాలు ధరించుకొని. ఇంకో మాట ఇప్పుడు మిగిలిన వాళ్ళు చెప్తున్నాడు, జయించవచ్చు, మీరు జయించన్నారా, జయించండి ఇక లోకాన్ని పాపాన్ని. అయిపోయింది ఏదో అయిపోయింది, వదిలేయండి, ఇక దాన్ని బట్టి బాధపడద్దు, ఇక ఇప్పుడైనా జయించండి లోకాన్ని పాపాన్ని, శరీర కోరికలను ఉద్రేకాలను జయించండి. అలాంటి జయించే వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు, అంటే పరిశుద్ధులుగా ఉంటారు. మనల్ని కూడా దేవుడు పరిశుద్ధులుగా మార్చబోతున్నాడు. ఇంకో మాట అన్నాడు, జీవగ్రంథములో అతని పేరు రాస్తాను. ఎక్కడ రాస్తాడు ఆయన? జీవగ్రంథంలో మన పేరు రాస్తాడంట. జీవగ్రంథంలో పేరు కావాలా? లేకపోతే పోతాం నరకానికి. 20వ అధ్యాయం ప్రకటనందు 15వ వచనంలో రాయబడి ఉంది, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కన్నబాడని ఏడల వాడు అగ్నిగుణంలో పడిపోతాడు. కాబట్టి జీవగ్రంథంలో పేరు ఖచ్చితంగా కావాలి, పేరు రాస్తానంటున్నాడు. మారిపోండి, కనీసం ఇప్పుడైనా సరే మారిపోండి, దేవునికి ఇష్టంగా మారిపోండి, జీవగ్రంథంలో పేరు రాస్తాడు. ఇంకో మాట అన్నాడు, ఆ పేరు తుడిచేయాలని ఎవరన్నా సరే అతని పేరు తుడిచిపెట్టక నేను నా తండ్రి ఎదుటను దూతలు ఎదుటను వారిని ఒప్పుకుంటాను, ఆ పేరు ఒప్పుకుంటాను అని మన పేరు ఒప్పుకుంటాను. నాకు తెలుసయ్యా వెళ్ళ, నాకు తెలుసయ్యా భాస్కర్ గారు, నాకు తెలుసయ్యా నికోలస్, నాకు తెలుసయ్యా ఫస్ట్ మోసెస్, నాకు తెలుసయ్యా. మా ముగ్గురు పేర్లు చెప్పుకున్నాం, ఎందుకైనా మంచిది సమస్య రాకుండా. మరి కొంతమంది పేర్లు ఎవరి పేరు చెప్తే మిగతా వాళ్ళు బాధ వస్తాయి, అందుకే స్టేజ్ మీద మా ముగ్గురు పేర్లు చెప్పుకున్నాం. నాకు తెలుసయ్యా, ఓకే తెలుసంటే రాను రాను నాకు రాను. ఎక్కడికంటే పరలోకం లోపలికి వెళ్ళాలంటే మనల్ని మన పేరు ఆయన ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకోవాలంటే ఈరోజే మనం ఎంప్లేసుకొని మారిపోదాం. ఏమంటారు?
టైం ఉంది పాస్టర్ గారు అంటారా? మీ ఇష్టం, మీ ఇష్టం, మీ ఇష్టం. హల్లెలూయా. సరే, ఈ సంఘానికి కొంచెం స్కిప్ చేసేద్దాం, ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ సంఘానికి వెళ్ళిపోతామండి. ఆ నెక్స్ట్ సంఘం పేరు 3:7 ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం. ఏ సంఘం అండి ఇది? ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం. ఈ సంఘం గురించి మాట్లాడుతున్నాను, జాగ్రత్త చూడండి. దావీదు తాళపు చెవి కలిగి, ఎవడు నువ్వు వేయలేకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగును అనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని నీవు రప్పించదవు. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితే నేను తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటేవి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనము. జయించు వాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వారు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వారి మీద వ్రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఫిలదెల్ఫియా అనే మాటకు అర్థం ఏంటంటే సహోదర ప్రేమ. అంటే ఆ సంఘం అందరికీ ఏ ప్రేమ ఉంది? సహోదర ప్రేమ. సహోదర అంటే ఏంటి? ఒకే ఉదరం నుండి వచ్చిన వాళ్ళు సహోదరులు అంటారు. సంఘస్థులంతా ఒకే ఉదరంలో నుండి వచ్చిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎలా ప్రేమ కలిగి ఉంటారో అంత ప్రేమ కలిగిన సంఘం అంట. అయితే చిన్న మాట, చిన్న మాట, మగోళ్ళు మగోళ్ళని ప్రేమించండి, ఆడోళ్ళు ఆడోళ్ళనే. మీరు వాళ్ళని ప్రేమించొద్దు, సమస్య. నేను తట్టుకోలేను ఆ బాధ, ఆ నరకం, ఆ సమస్య నాకు వద్దండి బాబోయ్. సంఘం అంతా సహోదర ప్రేమ కలిగిన వాళ్ళు, ఎంతో ప్రేమగా, ఎంతో ప్రేమగా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరంలందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.